ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి? గెలిపేయడానికి పోతున్నారా? ఎందుకు పోతున్నారు? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ పైరవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. అయితే మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తున్నాను. ఒక పాయింట్ ఏకీభవిస్తలేను. అందరు పోయినరు, మీరు మా అందరు పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం పలాన్ దాన్ని అనుకుంటే తప్పదే, ఆ గర్వం పనికిరాదు. మేము మొన్నటిదాకా 15 ఏళ్ళు అధికారంలో, కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా? డెసిమేట్ అయిందా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో 2004 to 2014 ఆయన పవర్లో లేరు. అంతమాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా? అది భ్రమ. ఒక సంస్థను, ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది ఇంపాసిబుల్. అందులో బీఆర్ఎస్ని డెసిమేట్ చేయడం అనేది 1 లక్ష రేవంత్ రెడ్డిలు, 1 కోటి ఇంకో వచ్చినా ఏం ఏంటిగా మనం కూడా ఫరక్ పడదండి. సార్ అసెంబ్లీ మే, సార్ అసెంబ్లీ, సార్ అసెంబ్లీ మే ఆపకు, అసెంబ్లీ మే ఎంఐఎం ఆపకు సపోర్ట్ కర్ రహి థి, లేకిన్ పార్లమెంట్ ఎలక్షన్ మే బిల్కుల్ వో దూర్ హో గయే. ఆప్ క్యా సమజ్తే హై? ఆప్ కైసా బోల్ రహే దూర్ హో బోల్ కే? తో మైనా ఆపకు క్యా మైనారిటీ? ఆప్ కైసా బోల్ రహే దూర్ హో గయే? ఆప్కి కిసీ ప్రోగ్రామ్ మే కహీ భీ ఆప్కా జిక్ర నహీ కరే, వో కిసీ భీ ప్రోగ్రామ్ మే కహీ జిక్ర నహీ కరే. జైసా అసెంబ్లీ మే నహీ, ఉస్సే దూర్ హో గయే బోల్ కే సమ్జేంగే క్యా? గాంవ్ గాంవ్ జాకే ఆప్కీ సపోర్ట్ కే బారే మే బాత్ కర రహే థే కే? నహీ నహీ సునియే భాయి, ఎంఐఎం హమ్సే దూర్ హో గయే బోల్ కే కౌన్ బోల్ రహే? जैसा असेंबली में गाँव गाँव अपना आइडिया है क्या है? नहीं सर, जैसा गांव गांव जाके आपको आप वोट देने की अपील कर रहे थे, इस बार नहीं करें? क्यों नहीं करें सर? रोड शो लगो మంచి స్పందన వచ్చే జనం నుంచి మీరు ఎంతో ఉంటే మేము చూసాం టీవీలలో. సో ఏం సార్ ప్రజలంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని, ఏమనిపించింది? కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా. కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ వైపౌట్ చేయలేని, తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకున్న బంధం అది కదా. ఎక్కడెప్పుడు దిక్కు దివాణం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు అంతా నేను పనంగబెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. గెలిపోవడంలో పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది. కేసీఆర్ని అడిగినా గిలి పడేస్తాం, తుడిచి పడేస్తాం అని అనుకుంటే వాడు పిచ్చోడే తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ మీరు పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు, పొత్తు పెట్టుకుంటామని అడిగారు, ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు. మోడీ నేను చెప్పిన గోబెల్స్ అని, ఆయన ఏది అవకాశం ఉంటే, ఏడ వంపు ఉంటే, ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ. ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు. సార్ గడిచినటువంటి చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ 100 ఏళ్ల విధ్వంసం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే బ్రదర్, ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా. అది విధ్వంసం అంటారా? వాళ్ళ దృష్టిలో అది విధ్వంసం అయితే వాళ్ళంత మురుకులు మరొకరు లేరుగా. సార్ వచ్చే 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం. ఇది సాధ్యమవుతుందా సార్? మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా. బ్రదర్ నేను ఒకటే మాట చెప్తున్నా, నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన, ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసగించారని ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాలా నెక్స్ట్? ఏయన్న 4 విడతల డిఏ ఇప్పుడు విడుదల చేయాలి, 51% ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు అవి ఇవ్వాలి, మళ్ళీ 40,000 కోట్లు రుణమాఫీయాలి, ఎక్కడికి చేస్తారండి? ఎవరిని మోసపుస్తాడు ఈయన? అంత వాటిదే ఫాల్స్. అది జరిగే పని కాదు. ఆ కార్పొరేషన్ బట్టిదే, అంత బట్టిదే, ఏది కూడా జరిగే పని కాదు. గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది, ఎవ్రీడే మనీ బయటికి పోతుంది. అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప, రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప, గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్కేసులలో డబ్బులు ఉండేయండి. ఈయన చెప్పేదంతా భ్రమ. ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆయన సఫలీకృతం కాదు. కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, ఆయన చేతుల మైకుందే బాబు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను, మేధావులను కలుపుకోబడిన కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు, జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు, కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు. ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది, అది బయటికి రాదు, కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓకే, మరి చాలా సంతోషం, షెడ్లో ఉన్నది కదా కారు, ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం. మీ మన అయిపోయిందండి, ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఏంటి?
మాకు అసలు ఇక్కడ ఎవరికి ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధుల క్వశ్చన్స్ కి మాకు కేసీఆర్ఏ ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా ఆయనకు లోకల్ రాజకీయాలు అనేది తెలుసు, ఆయన మాకు ఏం ఎక్కడో ఆయనకు తెలుసు, ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేది కూడా దీన్ని ఒక మాట మాట్లాడారు. బీజేపీ పొలిటికల్ టూరిస్ట్ వాళ్ళు వచ్చే కొద్ది వాళ్ళతో పెద్ద ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ల తర్వాత. తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ అంశం పైన భారీగా చర్చ జరుగుతుంది. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్, ఈ రెండింటిపైన మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము, మొదటి ప్రశ్నకు సమాధానం. బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట, ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది. ఈ రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓట్లు సంపాదించుకుంటుంది. దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ. వాళ్ళు సృష్టించే గోల, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురవుతూ ఉన్నారో, ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీలకు కూడా ఇలా 15% రిజర్వేషన్ ఉంది దేశంలో, వాళ్ళ పర్సంటేజ్ 19% పోయింది. వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే, అందుకే దళిత బంధు తెచ్చినాం. కాబట్టి 19% రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఘంటాపథంగా చెప్తా ఈ మాట. ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో, ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి కొనసాగాల్సిందే. మనది ఒక టిపికల్ దేశం భారతదేశం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము, అవి ఎవరైనా సరే, వాళ్ళకి నేను వ్యతిరేకిని, మా పార్టీ వ్యతిరేకం. 100% ముస్లింల రిజర్వేషన్ తీసేయడం తప్పు, వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి, ఇంకోటి పెంచితే పెంచండి, అట్లా ఉండాలి. కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య. సార్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్ ఇక్కడ సార్ సతీష్, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి 20-25 మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు. సార్ ఏం కావాలంటారు మీకు? నేను ఏమంటున్నా అంటే, ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, ఇలా సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరో ఉంటారో చూసుకొని, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత, ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననేరే బీజేపీలకు జంపు కొడతాడని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు, రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు, ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే, నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఓరి తదాస్తు దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు. సార్, మీరు ఇందాక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ బలపడుతుంది అన్నారు, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిపోతుంది అనేది, దీనికి జరగదండి. నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కేసీఆర్ గారు ఇక్కడ సార్, ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది, ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్ చూస్తారు కదా, కేసీఆర్ ప్రళయ గర్జన.